హలో అండి, నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఒక టెస్ట్ అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలాసార్లు హెచ్ఎస్జి అనే టెస్ట్ గురించి వినే ఉంటారు. సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హెచ్ఎస్జి అంటే హిస్టెరోసాల్పింగోగ్రామ్, అంటే ఈ టెస్ట్లో మనము ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనే తెలుసుకునే టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు, ఈ టెస్ట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎవరికి అవసరం పడుతుంది ఈ టెస్ట్, దీనివల్ల ఏం తెలుస్తుంది అనే దాని గురించి ఈరోజు చూద్దాం. సో దీనికంటే ముందు మనం యాక్చువల్గా ఫలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది మాట్లాడుకుందాం. సో ఫలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటంటే, ఈ ఫలోపియన్ ట్యూబ్ అనేది థిన్ డెలికేట్ స్ట్రక్చర్ అన్నట్టు. ఇది గర్భసంచికి అండాశయానికి మధ్యలో ఉన్న కనెక్షన్. యూజువల్గా రెండు పక్కల రెండు ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు. ఇది ఒక చివరకి ఏమో గర్భసంచి లోపలికి ఓపెన్ అవుతుంది, రెండవ చివర అండాశయం పైన స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ గర్భసంచి కతుక్కున్నది సైడ్ ఏమో చాలా సన్నగా ఉంటుంది అన్నమాట. అండాశయం సైడ్ ఉన్నదేమో అది ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా అండాశయం పైన ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది. దాన్ని ఫింబ్రియా అంటారు, ఇది ఫింబ్రియల్ ఎండ్. అయితే ఈ ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి అసలు ఎందుకు ఇంపార్టెంట్, దీని ఇవి ఓపెన్ ఉందా లేదా అనేది ఎందుకు తెలుసుకోవాలి అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఫలోపియన్ ట్యూబ్స్లో మనకి నాలుగు ముఖ్యమైన పనులు జరుగుతాయి ప్రెగ్నెన్సీ రావాలి అంటే. సో అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్ ట్రాన్స్పోర్ట్, అంటే అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్ లోపలికి తీసుకుంటుంది అన్నమాట. తీసుకొని అది గర్భసంచి సైడ్ పంపించాలి. నెక్స్ట్ ఏంటంటే స్పెర్మ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు గర్భసంచి లోపలికి ఎంటర్ అయిన స్పెర్మ్స్ని ఈ ట్యూబ్ తీసుకొని ఎగ్ వరకు తీసుకురావాలన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసి పిండం తయారవడం, అంటే ఫర్టిలైజేషన్. ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అనేది ఈ ట్యూబ్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్, అంటే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే పిండం అనేది ఏదైతే ఏర్పడుతుందో అది మళ్ళీ ట్యూబ్ నుంచి ప్రయాణం చేసి గర్భసంచిలోకి పంపించాలన్నమాట. గర్భాశయంలో కూర్చొని అతుకుతుంది అది. సో ఈ నాలుగు ముఖ్యమైన పనులు అనేవి ఈ ఫలోపియన్ ట్యూబ్లోనే జరుగుతాయి. సో ఈ ఫలోపియన్ ట్యూబ్ పనితీరు అనేది సరిగ్గా లేకపోయినా, మూసుకుపోయినా మనకి ఫర్టిలైజేషన్ అనేది జరగదు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం అనేది ఉండదు. సో మరి ఎవరికి ఈ టెస్ట్ అవసరం పడుతుంది? ఇప్పుడు మీరు ఫర్టిలిటీ కోసం అంటే పిల్లలు అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్ని సంప్రదించగానే ఫస్టే మీకు ట్యూబ్ టెస్ట్ అడ్వైస్ చేయరు. ముందుగా ఫస్ట్ ఏం చూస్తారంటే ఫీమేల్స్లో అయితే హార్మోన్స్ లెవెల్స్ అంతా బాగానే ఉన్నాయా, ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి గర్భసంచి ఎట్లా ఉంది, అండాశయాలు ఎట్లా ఉంది, ఓవులేషన్ కరెక్ట్గా అవుతుందా అనేది చెక్ చేస్తారు. అండ్ మగవారిలో అయితే ఒక చిన్న స్పెర్మ్ అనాలిసిస్ టెస్ట్ చూసి స్పెర్మ్ కౌంట్, మోర్టిలిటీ, మార్ఫాలజీ ఇవంతా బాగుందా చూస్తారు. అవన్నీ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు ఈ ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో ఈ ట్యూబ్ టెస్ట్ చేసే పద్ధతులు ఏంటి అంటే ఒక మూడు రకాల పద్ధతులు ఉంటాయి. దాంట్లో కామన్గా ఏంటంటే హెచ్ఎస్జి, అంటే హిస్టెరోసాల్పింగోగ్రఫీ అన్నట్టు, అంటే ఎక్స్రే ద్వారా ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకునే పద్ధతి. సెకండ్ ఏమో ఎస్ఐఎస్ అంటారు, అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. దీంట్లో ఏంటంటే ఒక చిన్న సలైన్ అనేది గర్భసంచి నుండి పంపించి అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం. థర్డ్ ఏంటంటే లాప్రోస్కోపీ పద్ధతి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో హెచ్ఎస్జి టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్ఎస్జి టెస్ట్ మీకు ఎప్పుడు అడ్వైస్ చేస్తారు, అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సంతానంలో మీ సమస్యతో వచ్చిన వాళ్ళలో రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆడవారిలో అంటే గర్భసంచికి సంబంధించి కారణాలు ఉండొచ్చు, అండాశయాలకు ఓవులేషన్ సంబంధించి కారణాలు ఉండొచ్చు, లేదంటే ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేవి దాదాపు ఒక 10-30% మందిలో ఈ ట్యూబ్కి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు అన్నట్టు. అందుకని ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మరి ఏ టైంలో ఈ టెస్ట్ చేయాలి, పీరియడ్ వచ్చిన తర్వాత అనంటే ఇప్పుడు నెలసరి వచ్చిన తర్వాత 10 డేస్ లోపల ఈ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఓవులేషన్ కంటే ముందే అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఈ టెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఓవులేషన్ తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి ఒకవేళ ఆ నెల ప్రెగ్నెన్సీ వచ్చేది ఉంటే అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో వితిన్ 10 డేస్ లోపల, నెలసరి స్టార్ట్ అయిన డే నుంచి 10 డేస్ లోపల ఈ టెస్ట్, అంటే బ్లీడింగ్ తగ్గిన తర్వాత, అంటే 5th to 10th day మధ్యలో చేయడం బెటర్ అన్నట్టు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు అనేది చూస్తే, ఈ
మనకి టెస్ట్ చేసే రోజు మీకు ఈ డయాగ్నోస్టిక్స్ అంటే ఎక్స్రే తీసే సెంటర్లో మీరు ఈ టెస్ట్ చేస్తారన్నట్టు. అయితే ఈ టెస్ట్ చేయడానికి మనకి రేడియాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ ఇద్దరు అవసరం ఉంటుంది అన్నట్టు. సో మీకు ఆ టెస్ట్ చేసే రోజు మీరు తిని వెళ్ళొచ్చు, ఏం తినకుండా అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు, తినేసి వెళ్ళొచ్చు. కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక అకంపనింగ్ పర్సన్ ఎవరైనా ఒకరు ఉండాలన్నమాట, ఎందుకంటే ఆ టెస్ట్ చేసినప్పుడు ఏదైనా డిస్కంఫర్ట్ పెయిన్ అట్లా ఉండొచ్చు. అందువల్ల మీతో ఒకరిని తీసుకెళ్తే మంచిది. నెక్స్ట్ ఆ టెస్ట్ చేసే రోజు ఏంటంటే మీకు సేమ్ ఒక రూమ్లో, ఎక్స్రే రూమ్లో నార్మల్గా ఒక టేబుల్ పైన పడుకోబెట్టి లెగ్స్ అన్ని మార్చి ఒక చిన్న స్పెక్యులం అనేది వెజైనాలో ఇన్సర్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ సర్విక్స్ అనేది కనిపించడానికి. ఆ సర్విక్స్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క ముఖద్వారం అన్నట్టు. ఈ సర్వికల్ ఓపెనింగ్ నుంచి ఒక క్యాన్యులా ఉంటుంది, హెచ్ఎస్జి క్యాన్యులా అని సన్నటి క్యాన్యులా ఉంటుంది, దాని లోపలికి పంపించి దానిలో గుండా ఒక రేడియో ఓపెక్ డై అనేది ఇన్సర్ట్ చేస్తారన్నమాట, లోపలికి పంపిస్తారు. సో ఈ రేడియో ఓపెక్ డై అంటే ఏంటంటే అది మనము ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో మనకి గర్భసంచి లోపల క్యావిటీ ట్యూబ్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయన్నమాట బాగా. సో అలాంటి డైని దీని లోపల గుండా పంపించడం. సో ఎప్పుడైతే గైనకాలజిస్ట్ మీకు ఆ టెస్ట్ డైని లోపలికి పంపించినప్పుడు సేమ్ టైంలో మనకి ఎక్స్రే ఫిల్మ్ అనేది తీయడం జరుగుతుంది. సో అలా ఒక రెండు మూడు ఫిల్మ్స్ తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ డై అనేది గర్భసంచి గుండా బయటికి వస్తుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్ట్గా పిక్చర్ వచ్చింది అన్నప్పుడు ఇంకా ఆ ప్రొసీజర్ ఆపేసి నార్మల్ పొజిషన్లో ఉండి, అయితే ఈ మీకు ఈ టెస్ట్ చేసే ముందు చిన్న పెయిన్ కిల్లర్ అనేది మీకు డాక్టర్ ఇస్తారనమాట, ఎందుకంటే ఇది చేసినప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. దానికి ముందుగానే ప్రికాషనరీగా కొన్ని పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతనే ఈ ప్రొసీజర్ చేస్తారు. సో ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మీకు డాక్టర్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అడ్వైస్ చేస్తారన్నట్టు. ఆ తర్వాత దానికి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ కూడా రాసిస్తారు ఒక 2-3 డేస్ వరకు, ఎందుకంటే ఈ టెస్ట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, చాలామంది భయపడతారు హెచ్ఎస్జి టెస్ట్ అనగానే చాలా పెయిన్ అని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెయిన్ అనేది ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క రకంగా దాని థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. చాలామంది పెయిన్ అనేది తట్టుకోగలిగినట్టుగానే ఉంటుంది, 99% వాళ్ళకి చిన్న పెయిన్ కిల్లర్ ఇచ్చి ఈ టెస్ట్ చేయించుకోవడానికి సహకరిస్తారు. కొంతమంది మాత్రమే సహకరించని వాళ్ళకి అనస్థీషియా ఇచ్చి చేయాల్సి వస్తుంది అన్నమాట. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా మరి అని చూస్తే, యూజువల్గా అంత పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, చిన్నగా నాజియా, వామిటింగ్, కొంచెం డిస్కంఫర్ట్, డిజీనెస్ అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చు. వితిన్ ఫ్యూ అవర్స్లో ఇది సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి మరి ఈ టెస్ట్ వల్ల అంటే, ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకి స్కానింగ్లో కనిపిస్తుంది, లేదంటే ఎక్కడ బ్లాక్ ఉంది, ఇప్పుడు రెండు సైడ్లో బ్లాక్ ఉందా, ఒక సైడ్ బ్లాక్ ఉందా ట్యూబ్ అనేది మూసుకుపోయిందా, లేదంటే ఏ భాగంలో బ్లాక్ ఉంది అనేది తెలుస్తుంది. దీంతో పాటుగా మనకి ట్యూబ్స్ గురించే కాకుండా మనకి గర్భసంచి క్యావిటీ ఎట్లా ఉంది, దీని షేప్ ఎట్లుంది, దీని మన మధ్యలో ఏమన్నా గోడలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, బ్లాక్ ఉంటే ఏం చేయాలి, వన్ సైడ్ బ్లాక్ ఉంటే ఏం చేయాలి, 2 సైడ్స్ బ్లాక్ ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనము మీ డాక్టర్ మీకు డిస్కస్ చేసి చెప్తారన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అన్నమాట. ఇది చేయడం వల్ల ఎలాంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఈ ట్యూబ్ టెస్ట్ చేసే ముందు ఎవరికి చేయకూడదు అంటే, ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకున్నాకనే ఈ ట్యూబ్ టెస్ట్ చేయాలి. ఎవరికైనా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేయరు. ఏమైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, వెజినల్ ఇన్ఫెక్షన్స్ అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా ఈ టెస్ట్ అనేది చేయమన్నమాట. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాతనే ఈ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.